నకరికల్లు మండలం గుళ్లపల్లి గ్రామంలో పదవరోజు మొహరం పండుగ సంబరాలు అంబరాన్ని తాకాయి. మొహరం నెలలోని మొదట 10 రోజుల్లో జరుపుకున్న ఉత్సవాల్లో ఉపయోగించే పంజ జెండా ఇత్తడి పల్లెల్లాంటివి. కర్రలకు తొడిగి పీర్ల పండుగలో ఊరేగిస్తారు. కర్బలా యుద్ధంలో ఇమాం హుస్సేన్ వారి కుటుంబీకులు ఉపయోగించినటువంటి కరవాలాలు డాలులు జెండాలకు చెందిన నమూనాలు ఈ రోజుల్లో వారి అమరత్వాన్ని గుర్తించుకుంటూ స్మరించుకుంటూ ఊరేగిస్తారు. చరిత్ర హర్రం మాసం ఆరంభం రోజున ఇస్లాం నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. ఇది అరబీ క్యాలెండర్ యొక్క మొదటి నెల. ప్రాచీన కాలంలో అరబ్బులు అరేబియాలోని యూదులు క్రైస్తవులతో సహా ఈ క్యాలెండర్ను వాడేవారు. ప్రాచీన కాలంలో అషూరా దినము అనగా మొహరం యొక్క పదవ తేదీని అనేక సాంప్రదాయక గుర్తులకు అనుగుణంగా పర్వముగాను పండుగగాను జరుపుకునేవారు. 14 శతాబ్దాల క్రితమే ప్రజాస్వామ్యం కోసం మానవ హక్కుల కోసం జరిగిన చరిత్రాత్మక పోరాటం మొహరం. ఈ పేరు వినగానే పీర్లు నిప్పుల గుండాలు గుండెలు బాదుకుంటూ మాతం చదవటాలు గుర్తుకొస్తాయి. మొహరం జరిగే 10 రోజులు విషాద దినాలే కాని ఎంతమాత్రం పర్వదినాలు కావు. చివరిగా పీర్లు గ్రామంలో ఊరేగించి బావిలో దూకి చనిపోయినట్టు నీటితో కడిగి శుద్ధి చేసి తిరిగి మరలా చావడీలకు తరలించారు. మళ్లీ వచ్చే సంవత్సరం దాకా పీరు పంజాలు చావడిలోనే భద్రపరుస్తారు ముజావర్లు. ఇంతటితోటి ఈ సంవత్సరం మొహరం పండుగ మత సామరస్యంగా పూర్తయ్యింది.